శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుకుంట మండలం గుత్తివారిపల్లి పంచాయతీ ఆఫీస్ నందు జరిగిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 13,366 పంచాయతీల నందు ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కోనిదేల పవన్ కళ్యాణ్ సంయుక్తంగా జనరంజక పరిపాలనకు శ్రీకారం చుట్టడం శుభపరిణామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో పల్లె పల్లెకు ప్రగతి శోభను సంతరించుకుని అభివృద్ధి జాతర మొదలైంది. ఇందులో భాగంగా ప్రధానంగా 4 అంశాలతో గ్రామీణాభివృద్ధి కొరకు సరికొత్త కార్యాచరణతో గ్రామ సభలోని ప్రజల ముందు చర్చించిన అంశాలు, ఇండ్లకు విద్యుత్ కనెక్షన్స్, మంచినీటి కుళాయిల కనెక్షన్లు, మరుగుదొడ్ల సదుపాయం, వంట గ్యాస్ కనెక్షన్లు, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామాల నుంచి మండలాల వరకు లింక్ రోడ్లు, వర్షపు నీరు సంరక్షణ, పశువుల పెంపకం, పట్టు పరిశ్రమ అభివృద్ధి మొదలగు అంశాలతో సభికుల సమక్షంలో చర్చించి అభివృద్ధికి బాటలు వేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఇందులో కావలసిన ఆర్థిక వనరులను ఈ ఏడాది సరిపడు జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ప్రభుత్వం 4,500 కోట్లను కేటాయించిందని తెలిపారు. అందులో పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 990 కోట్లు, ఇంటి కుళాయిలకు జలజీవన పథకం 500 కోట్లు కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తెలియజేసిన గ్రామాల్లోని పనులే కాకుండా పంచాయతీలోని ప్రజలందరూ కూడా ఎవరెవరి గ్రామాల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో వాటిని కూడా క్షుణ్ణంగా చర్చించి ప్రభుత్వానికి తెలియజేసిన ఎడల వాటికి నిధులను విడుదల చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. ఈ గ్రామసభ సమావేశంలో పంచాయతీ సర్పంచ్, నోడల్ ఆఫీసర్, ఎక్స్ జడ్పీటీసీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామసభకు హాజరైన ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఏవైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈరోజు కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా ప్రజల ఆకాంక్ష మేరకు ఖర్చు పెట్టాలి, గ్రామ సభలు నిర్వహించి మీరు సూచించిన విధంగా ఏ పనులకు ఏ నిధులు కేటాయించాలనే విధంగా ఇప్పుడు సమగ్రంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీనివల్ల మనం ఈ పద్ధతికి సంబంధించి ఏ మన గ్రామాల్లో ఏమి ముందు తయారు చేయాలి, ఏ కార్యక్రమాలు చేసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు బాగుపడుతుందనే దానిపైన మీరందరూ కూడా మన ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందు పెట్టామో ఆ విధంగా గ్రామ స్వరాజ్యం వస్తేనే దేశం బాగుంటుందని మహాత్మా గాంధీ కలవగన్న స్వరాజ్యం రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో అన్ని వసతులు కానీ అన్ని సౌకర్యాలు కానీ గ్రామాలు బాగుపడ్డప్పుడు దేశం బాగుంటుందనే ఒక నినాదంతో ఈరోజు రాష్ట ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీరందరూ కూడా కూర్చొని గంట లోపైనా కూడా అన్నదాసుగారు ఉంటారు, సర్పంచ్ కానీ ఇతరత్ర అందరూ కూడా ఇక్కడనే ఉంటారు. మీరందరూ కూర్చొని ఇంకా కూడా గ్రామంలో ఎవరైనా సభ్యులు పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ పెద్ద సలహాలు సూచనల మేరకు ఏ పనులు చేస్తే మన గ్రామ అభివృద్ధి జరుగుతుందనే దానిపైన ఒక కాంక్రీట్ గా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లడానికి మీ సహాయ సహకారాల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాళాశ్రీ కట్టంగా గతంలో మీకు తెలుసు గత ఎన్నో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా భయగ్రాంతి సృష్టించారు. ఈరోజు దగ్గర సుధీరెడ్డి ఎన్నో అయినాక ఈ యొక్క కాళాశ్రీ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు పెట్టారు మీ మీ గ్రామాల్లో నిన్న కూడా ఈ ట్రాన్స్ఫర్స్ విషయం వస్తే అక్కడ సెక్రటరీని ఎంపిక చేసుకోవాలన్నా దీనికి సంబంధించి కూడా ఈ ప్రధమ నాయకులు మీరే చూస్తాను డిసైడ్ చేయమని ఎమ్మెల్యే గారు కూడా సుధీరెడ్డి గారు చెప్పారు. మరి ఈ కాళాశ్రీ నియోజకవర్గంలో అంటే ఒకే చోట కేంద్రీకరించకుండా గ్రామాల్లో మీరందరూ కూర్చొని మండలాల్లో మీరు కూర్చొని నిర్ణయించుకొని ట్రాన్స్ఫర్ ఉద్యోగస్తులు ఎవరు కావాలి ఏమి చేసుకోవాలనే దానిపైన కూడా మీరు స్వేచ్ఛ ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశాన్ని ఇక్కడ సుధీరెడ్డి గారు ఇంకా ముందుకెళ్లి ఈ విధంగా చేయడం ఇక్కడ ఎవరున్నా కూడా సర్పంచ్ కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు ఎవరు అందరి ఆకాంక్ష ఏమంటారు గ్రామం ఎవరో కావాలి వాళ్ళ సర్పంచ్ ఉప సర్పంచ్ కావాలన్నప్పుడు గ్రామంలో ఏం జరిగింది ఏదో ఏకగ్రహమైందనుకోండి సార్ అలాంటప్పుడు ఇంకా కూడా సాగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రామంలో మీరు కూర్చొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ పద్ధతులన్నీ కూడా చెప్తారు మళ్ళీ అధికారులు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా సహకరించి మన
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇక్కడ నుంచి బాటలు వేయాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ఆయన గ్రామ సభ పిల్లడానికి వెళ్ళడం జరిగింది. నవంబర్ ఆయన ఆహ్వానించి ఇక్కడ ఫస్ట్ సభకు రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సమావేశంలో పాల్గొంటాను. అది గుడ్డి గారి కళ్ళు మొదటి కూడా రెండు అంటే మోహన్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇంకా నాడు చూసి ఉన్న పాప అందరూ తెలుసు. నేను సుధాకూర్మన్గా ఉన్నప్పుడు కూడా రేణుగుండలో పారిపోయి కృష్ణంగా నగర్లో పారిపోయి అడక్కనే రేణుగుండ పైన ఉండే దీంతో అక్కడ పార్కు నేనే స్టార్ట్ చేసి నేనే ప్రారంభించడం జరిగింది. మార్కెట్ కంపెనీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ లింక్ రోడ్లు అన్ని కూడా రైతులకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో ఇంకా నాడు తెలుసుకుని అవన్నీ కూడా అప్పట్లో కూడా చేయడం జరిగింది. అందుకని రేణుగుంట మండలం పైన ప్రత్యేకమైన అభిమానం ఆకాంక్షించారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క పథకాలన్నీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలో అవన్నీ కూడా ప్రణాళిక కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.